ఈ వీడియోలో మనం చూడబోయేది 6 రకాల దోస రెసిపీ అండి. ఒక్కొక్క వీడియో టైమింగ్ ఒక్కొక్క నిమిషానికే ఉంటుందండి. ఇవన్నీ వచ్చేసి షార్ట్స్ వీడియో. ఫస్ట్ రెసిపీ, ఈ దోస వచ్చేసి మీ చెన్నైలో ఇన్స్టెంట్ బన్ దోస అనేసి అంటా ఉండి, ఇడ్లీ పిండి లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా. ఒక కప్పు రవ్వని మిక్సీ జార్లో యాడ్ చేసుకుని మెత్తని పౌడర్ చేసుకుని మిక్సింగ్ బౌల్కి మార్చుకోండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ బీప్ పిండి, 1/2 కప్ పెరుగు, కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుని సైడ్లో పెట్టేయండి. కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అందులో ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఫుల్గా చల్లారాలండి ఉల్లిపాయలు. ఈ పిండిలో కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుని దోశ పిండిలో బాగా కలుపుకోండి. మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు చల్లారినాక పిండిలో వేసి బాగా కలిపి 10 నిమిషాలు మూత పెట్టేయండి. దోశలు వేసుకునేటప్పుడు కొద్దిగా వంట సోడా యాడ్ చేసి బాగా కలుపుకోండి. ఈ దోశలు వేసేదానికి ఇలా చిన్న కడాయి ఉంటే దాన్ని యూజ్ చేసుకోండి, చాలా బాగా వస్తాయి. కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వేడెక్కింది దోశ పిండిని యాడ్ చేసి క్లోజ్ చేసేయండి. మీడియం ఫ్లేమ్లో కుక్ అయితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక సైడ్ కుక్ అయినాక మరొక సైడ్ టర్న్ చేసుకోండి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే ఉంటాయండి. ఈ స్టైల్లో ఒక టైం ట్రై చేసి చూడండి. సెకండ్ రెసిపీ వచ్చేసి నీరు దోశ ఎలా చేసేదని చూద్దామండి. చాలా ఈజీ అండి, టేస్ట్ వచ్చేసి భలే ఉంటుంది. ఈ దోశలు చేసేదానికి ముందుగా బియ్యంని 5 గంటల సేపు ముందు నానబెట్టుకోవాలండి. 1.5 గ్లాస్ బియ్యం వచ్చేసి నేను నానబెట్టినాను. 5 గంటల సేపు తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని 1.5 గ్లాస్ బియ్యంకి 1/2 కప్పు పచ్చిగొబ్బరి యాడ్ చేసి మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోండి. మిక్సింగ్ బౌల్కి మార్చుకునేసి నీళ్ళు వచ్చేసి 1 లీటర్ యాడ్ చేస్తున్నానండి. దోశకు తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోండి. పిండి వచ్చేసి ఇలా జారుగా ఉండాలండి, అప్పుడే దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి. పెండు వేడెక్కింది, రవ దోశ ఎలా వేసుకుంటామో అలా వేసుకోండి. లైట్గా ఆయిల్ వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి. ఈ దోశలు వచ్చేసి వైట్ కలర్లోనే ఉంటుందండి, కలర్ చేంజ్ అవ్వదు. రెడీ అయింది. అంచుల పక్కన మీరు లైట్గా ఇలా లేపితేనే ఊడొచ్చేస్తుందండి. టేస్ట్ బాగుంటుందండి, చేసేది నిండా ఈజీ. నేను వచ్చేసి ఫస్ట్ టైమే ట్రై చేసినానండి, చాలా బాగా కుదిరింది. ఇదే స్టైల్లో ఒక టైం ట్రై చేసి చూడండి. ఓట్స్ పెట్టి రవా దోశ ఎలా చేసేదని చూద్దామండి. చాలా హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ అండి ఇది, చాలా క్రిస్పీగా టేస్ట్గానూ ఉంటుంది. ముందుగా కడాయిలో 1.5 కప్పు ఓట్స్ వేసి బాగా వేయించుకొని చల్లారినాక మిక్సీ జార్లో యాడ్ చేసి బాగా పౌడర్ చేసి పెద్ద మిక్సింగ్ బౌల్కి మార్చుకోండి. ఇందులో 1 కప్పు బీప్ పిండి యాడ్ చేసుకోండి. అలానే ఇందులో 1/2 కప్పు మైదా, 1/2 కప్పు రవ యాడ్ చేసుకోండి. నేను యాడ్ చేసేటప్పుడు కట్ అయ్యిందండి వీడియోలో. దోశకు తగినంత మీరు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని 3.5 కప్పు నీళ్ళు వేసి ఇలా జారుగా కలుపుకోండి. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, మిరియాలు అన్నీ వేసి బాగా కలుపుకొని మూత పెట్టేయండి. 10 నిమిషాలు నానియండి. దోశలు వేసుకునేటప్పుడు మరొక 1/2 కప్పు వచ్చేసి రవ యాడ్ చేసి బాగా కలుపుకోండి. ఇలా జారుగా ఉంటేనే దోశలు పర్ఫెక్ట్గా వస్తాయండి. పెను బాగా వేడెక్కింది, ఇలా పల్స్గా స్ప్రెడ్ చేసుకోండి. పిండిని బాగా కలుపుకొని పైన థియేటర్ మటన్ తీసి పెను పైన స్ప్రెడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా ఎర్రగా కాలినాక మీరు ప్లేట్కి తీసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక టైం ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. దోశ రెసిపీలో 4th రెసిపీ హై ప్రోటీన్ దోశ. ఈరోజు ఎలా చేసేదని చూద్దామండి. ఈ దోశ వచ్చేసి పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడి తింటారండి. టేస్ట్ చాలా బాగుంటుంది క్రిస్పీగా. ముందుగా నానబెట్టుకోవాలండి. 1 పెద్ద మిక్సింగ్ బౌల్లో 1 కప్పు వచ్చేసి బియ్యం, ఇందులోనే పెసులు, ఉలవలు, నల్ల శనగలు, అలసందర్లు, మినపప్పు ఇవన్నిటిని 1/2 కప్పు వేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని 5 గంటల సేపు నానబెట్టుకొని బాగా వాష్ చేసి మిక్సీ జార్లో యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసి మిక్సింగ్ బౌల్కి మార్చుకోండి. గ్రైండ్ చేసిన పిండిని 5 గంటల సేపు పులవబెట్టాలండి. దాని తర్వాతే మనం దోశలు వేసుకుంటే బాగా వస్తాయి. కొద్దిగా పిండి తీసుకొని ఇందులో సాల్ట్, ఇంగువ, కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా దోశ పిండిలో కలుపుకోండి. నేను బాగా వేడిగా ఉన్నప్పుడు మీరు దోశలా వేసుకోండి. ఇందులో బట్టరు, నెయ్యి లేదంటే ఆయిల్ వేసుకోండి. ఒక సైడ్ కాలినాక ఇంకొక సైడ్ టర్న్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. హై ప్రోటీన్ దోశ ఇది. పిల్లలు, పెద్దవాళ్ళు అందరికీ వచ్చి మనం వారంలో 2 రోజులు 3 రోజులు చేసేస్తే చాలా హెల్దీ అండి. ఈ స్టైల్లో ఒక టైం ట్రై చేసి చూడండి. దోశల రెసిపీలో 5th రెసిపీ ఆంధ్ర స్పైసీ ఎగ్ దోశ ఎలా చేసేదని చూద్దామండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది చేసేది నిండా సింపుల్. ముందుగా ఎండుమిరకాయల్ని 1/2 గంట ముందు నానబెట్టుకోండి. నాన్న మిరకాయల్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి. ఇందులో ఉల్లిపాయలు, 2 టొమాటో, కొద్దిగా జీలకర్ర, చింతపండు, వెల్లుల్లి, ఈ చట్నీకి తగినంత సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. తిరగబడి చేసేదానికి కడాయిలో ఆయిల్ వేసుకొని ఇందులో మినపప్పు, ఆవాలు, కరివేపాకు వేసుకోండి. గ్రైండ్ చేసిన చట్నీని యాడ్ చేసి బాగా కలుపుకోండి. ఇలా లైట్గా బాయిల్ అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బౌల్కి తీసుకోండి.
ఇంకొక చిన్న బౌల్లో గుడ్డును వేసుకొని ఇందులో కొద్దిగా మిరియాల పొడి ఉప్పు వేసి బాగా కలుపుకోండి. వేడిగా ఉండే పెనం మీద దోశలు వేసుకోండి. మనం గ్రైండ్ చేసిన చట్నీని ఫుల్గా స్ప్రెడ్ చేసి, మనం బీట్ చేసిన ఎగ్ని ఫుల్గా స్ప్రెడ్ చేసి కొద్దిగా నెయ్యి లేదంటే ఆయిల్ వేసుకోండి. ఒక సైడ్ కాలినాక మరొక సైడ్ టర్న్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ స్టైల్లో ఒక టైం ట్రై చేసి చూడండి. దోశల రెసిపీలో 6th రెసిపీ. ఈరోజు పెసులు మొలకెత్తిన దోశ ఎలా చేసేదని చూద్దామండి. చాలా హెల్దీ అండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా పెసుల్ని ఓవర్ నైట్ నానబెట్టుకోండి. మరదనం వచ్చేసి బాగా వాష్ చేసి ఇలా డ్రై క్లాత్లో కప్పి పెట్టినారంటే, 3 రోజులు చూసినారంటే ఇలా మొలకలు వచ్చింటాయండి. దీన్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఇందులో 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లము, ముందుగానే 3 టేబుల్ స్పూన్ బియ్యం నానబెట్టినారండి. దాన్ని యాడ్ చేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసిన దాన్ని మిక్సింగ్ బౌల్లో యాడ్ చేసుకొని ఇందులో కొద్దిగా ఇంగువ, సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. వేడిగా ఉండే పెనం మీద సన్నగా దోశలు వేసుకోండి. ఈ దోశ పైన సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొద్దిగా ఆయిల్ వేసుకొని కాలినాక టర్న్ చేసుకోండి. ఫస్ట్ దోశ వచ్చేసి సన్నగా పోస్తానండి, అంత పర్ఫెక్ట్గా రాలేదు. సెకండ్ దోశ కొద్దిగా లావుగా పోస్తానండి, లావుగా పోస్తేనే బాగా వచ్చిందండి. ఈ పిండి వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంటుందండి, అందువల్ల కొద్దిగా మీరు లావుగానే వేసుకోండి దోశలు, అప్పుడే బాగా వస్తాయి. చాలా హెల్దీ అండి, పిల్లలకు పెద్దవాళ్ళకు 3 రోజులు 4 రోజులు ఇలా చేసియండి. ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.